నమస్తే ఫ్రెండ్స్, నా పేరు సాయి కృష్ణ ఆజాద్, సుప్రీంకోర్ట్ అడ్వకేట్. మాకు విజయవాడలో ఆఫీస్ ఉంది, అలాగే హైదరాబాద్లో, అలాగే ఢిల్లీలో కూడా ఆఫీస్ ఉంది. ఈరోజు ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే, రాజధాని ప్రాంతంలో అంటే అమరావతి ప్రాంతంలో ఏవైతే భూములు ఏవైతే ఉన్నాయో, అంటే ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో, అవన్నీ కూడా ఇప్పుడు ఆటోమేటిక్గా రోజు రోజుకి రేట్లు పెరుగుతూ ఉన్నాయి. ఈ వీడియో నేను ఎందుకు చేస్తున్నానంటే, ఎవరైనా సరే మన సబ్స్క్రైబర్లు, అలాగే మన ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో వారు కానీ, మీకు ఏదైనా సరే రాజధాని ప్రాంతంలో ఏదైనా అంటే సంబంధించిన ల్యాండ్స్ కానీ, ఫ్లాట్లు కానీ, ఇంకేదైనా కావాలి, పొలాలు కానీ కావాలి అంటే, మనకు తెలిసిన శ్రీకృష్ణ గ్రూప్ కంపెనీ వాళ్ళు ఉన్నారు. సో ఆ కంపెనీకి నేను లీగల్ అడ్వైజర్, ప్లస్ ఆ కంపెనీకి సంబంధించి చాలామంది ఉన్నారు. వారు ఎందుకు ఇది అంటే, ఇది ప్రమోషన్ వీడియో కాదు, అలాగే నేను ఇది ఎవరికి సపోర్ట్ చేయట్లా. ఎందుకంటే మన సబ్స్క్రైబ్ చాలామంది ఎవరైతే ఉన్నారో, చాలామంది అడుగుతున్నారు, కామెంట్ బాక్స్లో చెప్తున్నారు. తర్వాత వాళ్ళు ఏమంటున్నారంటే, సార్ మాకు ఏదైనా మంచి ఇట్లా రియల్ ఎస్టేట్ సంబంధించినవి, అలాగే లీగల్కి సంబంధించినవి, ఎలాంటి లీగల్ కాంప్లికేషన్ లేకుండా, అలాగే మంచి మంచి ఏరియా, తక్కువ బడ్జెట్లో మేము పెట్టాలనుకున్నాం, కనీసం రాజధానిలో మాకు ఒకటి ఒక చిన్న స్థలం అయినా ఉండాలి అనేది చాలామంది ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే మా ఇంటి పక్కనే ఓపెన్ చెప్పడం, మాది విజయవాడ కిస్లాంక. సో మాకు దగ్గరే, మాకు మా హైదరాబాద్ 15 కిలోమీటర్ల దూరంలో మేము వెళ్తుంటాం, రెగ్యులర్గా వెళ్తుంటాం. మొన్న కూడా నేను వెళ్ళొచ్చాను. సో అక్కడ ఏంటంటే పరిస్థితి, అంటే రోజు రోజుకి చాలా రేట్లు పెరుగుతూ ఉన్నాయి. కాకపోతే అవగాహన లేని వాళ్ళు ఎక్కువ ఎక్కువ రేట్లు పెట్టి డబ్బులు వేస్ట్ చేసుకుంటూ ఉన్నారు. అలా కాకుండా ఒక భూమికి ఎంత రేటు, స్థిరమైన రేటు, అలాగే ఒక భూమికి ఎంత పెట్టచ్చు అనేది మీకు అవగాహన కోసం, మీకు శ్రీకృష్ణ గ్రూప్ వాళ్ళు ఏంటంటే, కంతేరులో వాళ్ళ ఆఫీస్ ఉంది. మన కంతేరు అంటే మీకు నాగార్జున యూనివర్సిటీ ఆపోజిట్ అక్కడ ఉంది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు ఆ నెంబర్ కూడా మనకి ఇవ్వడం జరిగింది, 8556855855. ఆ నెంబర్కి మీరు ఫోన్ చేస్తే వాళ్ళు మనకు చెప్తారు. ఆయన ముఖ్యంగా ఏంటంటే కొండారెడ్డి గారు, అలాగే శ్రీనివాసరావు గారు. సో వీళ్ళు ఎక్కువ అక్కడ అవైలబుల్గా ఉంటారు. సో ఆ కంపెనీకి నేను లీగల్ అడ్వైజర్, ఎందుకంటే వాళ్ళు ఏదైనా ల్యాండ్స్ అవి కొనాలన్నా కూడా, దానికి సంబంధించి ల్యాండ్స్ ఏవైనా కూడా అవి మనమే చూస్తుంటాం. సో లీగల్గా మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు, లీగల్గా ఎలాంటి ఇబ్బంది లేదు. కాకపోతే రీజనబుల్ రేట్లు, ఏంటంటే మనం కొత్త వాళ్ళు వెళ్తే అక్కడ ఈ మధ్యలో మీడియేటర్స్ ఎక్కువ ఎక్కువ రేట్లు, వాళ్ళకే వాళ్ళ రేట్లు ఆటోమేటిక్గా పెంచుతున్నారు. ఎందుకంటే నేను మొన్న కూడా వెళ్ళాను, నాకు స్వీయ అనుభవంతో చెప్తున్నా. నేను కూడా కొందామని వెళ్తే ఎవరో కొత్తోడు అనుకున్నారు, అంటే మా నా వెహికల్ చూసి హైదరాబాద్ నుంచి వచ్చాడే అనుకొని, అసలు ఈ వృధా చెప్ప రూపాయి రేటు 1 రూపాయి చెప్తున్నారు, 1 రూపాయి ఉన్న రేటు 3 రూపాయలు చెప్తున్నారు. సో అంటే మొన్న అంటే కొత్త వాళ్ళు అనుకోండి. సో మేము ఒక ఛానల్ ద్వారా వెళ్తాం కాబట్టి, సో మీకు రీజనబుల్గా ఖచ్చితంగా మీకు అందరికీ అందుబాటు ధరల్లో ఒక సామాన్య వ్యక్తికి ఉండేది ఉంది. కాకపోతే కూలింగ్ ల్యాండ్స్ అనేవి చాలా రేట్లు పెరిగిపోయినాయండి, అది 50,000 నుంచి 60,000 70,000 దాకా వెళ్తూ ఉన్నాయి. కూలింగ్ ల్యాండ్స్ జోలికి దయచేసి మీరు వెళ్ళద్దు, ఎందుకంటే మన అంటే మన స్థాయి దాటిపోయినాయి. ఇక చుట్టుపక్కల మీకు ఏంటంటే కంతేరు కానీ, తర్వాత బడేపురం కానీ, తర్వాత కొనకల్లు కానీ, రావెల్ల కానీ, సో ఈ ప్రాంతంలో అంటే నాకు తెలిసి మేము వెళ్ళి ఉంటాయి, పెదపరిమి కానీ, సో ఈ ప్రాంతంలో తాడికొండ ఎక్స్ రోడ్డు కానీ, ఇలాంటి ప్రాంతంలో ఏంటంటే కొంచెం పర్లేదు మీకు, కంతేరు నుంచి తాడికొండ, తాడికొండ ఎక్స్ రోడ్డు, బడేపురం, కొనకల్లు, రావెల్ల, సో ఆ చుట్టుపక్కల నాకు తెలిసిన ఏరియాలు అవి ఉన్నాయి. సో అక్కడ తీసుకుంటే ఉత్తమం, తక్కువ బడ్జెట్లో మీకు దొరుకుతూ ఉన్నాయి. కాబట్టి దయచేసి మీరు తొందరపడి ఎక్కడ కూడా ఎక్కువ ఎక్కువ డబ్బులు వేసేయద్దు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, 8556855855 నెంబర్కి మీరు ఫోన్ చేయండి. కంతేరు ప్రాంతంలో మీరు వెళ్ళినట్లయితే వాళ్ళు కలుస్తారు. మన ఛానల్ చెప్పండి, ఇట్లా ఆ మీడియా అట్లా సో అని చెప్తే వాళ్ళు మీరు మంచిగా చూసుకొని మీకు అంటే మంచి ఓపెన్గా చెప్పే అవకాశం ఉంది. అక్కడ కొన్ని వెంచర్స్ ఉన్నాయి, పాత వెంచర్స్లో కూడా ఉన్నాయి. వాళ్ళు మొదట ఒక రేటు చెప్పారు, ఇప్పుడు మళ్ళీ కొత్త రేటు చెప్తున్నారు. సో పాత వెంచర్స్లో ఏమైనా అవకాశం ఉంటే అది చూద్దాం, అక్కడ కూడా అవకాశాలు ఉన్నాయి. ఇది చాలా కుటుంబ సభ్యుల్లాగా నేను మీకు చెప్తున్నాను, తప్పితే వాళ్ళకి ప్రమోట్ చేయట్లేదు, నేను ఎవరికి సపోర్ట్ చేయట్లేదు. ఓకే, బట్ దయచేసి వీడియో అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ, నమస్తే, జై హింద్.